హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. జిన్నా అనేటువంటి ఈ సినిమా గురించి అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? అసలు ఇందులో నిజంగా హిందువులకి సంబంధించిన ఏదైనా ఒక వక్రీకరణ జరిగిందా అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ జిన్నా అనే సినిమా యొక్క ట్రైలర్ విశ్లేషణ రివ్యూలోకి వెళ్లే ముందుగా మనం అసలు ఈ పేరే చూద్దాం. జిన్నా అనేది ఒక హిందూ నేమ్ కాదు, ఇది ఒక ఇస్లామిక్ నేము. ఈ జిన్నా అనే వ్యక్తి ఒక హిందూ ద్రోహి. ఇతను దరిదాపు ఒక 10 నుంచి 15 లక్షల మంది అమాయకమైన హిందువుల యొక్క ఊచకోతకు కారణమయ్యాడు. ఆ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ట్రైను కూడా ఆ ట్రైన్ నిండా దారుణమైన గ్యాంగ్ రేపు గురైన మహిళల యొక్క శవాలతో నిండొచ్చేది. బట్టలు లేకుండా నగ్నంగా ఆ మహిళలను గ్యాంగ్ రేపులు చేసి ముక్కల ముక్కల కింద నరికి ఆ ట్రైన్లో వేసి పంపించారు పాకిస్తానీ వాళ్ళు. దీన్ని జిన్నా దగ్గరుండి ప్రోత్సహించి చేయించారు. అంతేకాకుండా 1946 సంవత్సరంలో కలకత్తాలో ఈ జిన్నా అనే పేరు గల వ్యక్తి కలకత్తాలో ఒక మారణ హోమం చేశాడు. 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అనే పేరుతో దరిదాపు ఒక 5,000 మంది హిందువులు ఒకే రోజు ఊచకోత కోయబడ్డారు. దరిదాపు ఇంకొక 3,000 మంది హిందూ స్త్రీలు మానభంగం చేయబడ్డారు. ఇటువంటి వాటన్నింటినీ దగ్గరుండి ప్రోత్సహించి చేయించింది ఎవరు అంటే మొహమ్మద్ అలీ జిన్నా. ఈ జిన్నా అనే పేరుతో అసలు ఒక సినిమా తీయడం అనేది చాలా చాలా హిందూ ద్రోహం. ఇది అసలు హిందువులకు హిందూ యొక్క పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ హిందూ గ్రంథాల్లో కానీ ఇంకొక పేరే లేదా? మీరు ఈ సినిమా లోపలికి వెళితే ఈ కథకి యాక్చువల్ జిన్నాకి సంబంధం లేకపోవచ్చు, కానీ అటువంటి పేరు కూడా వాడకూడదు, అది చాలా తప్పు. ఇంత హిందూ ద్రోహి, ఇంతమంది హిందువుల్ని ఊచకోత గురించిన వాడి పేరుతో సినిమా తీస్తే ఆ సినిమాని మనం చూసి మనం ఈ సినిమాని ఫండ్ చేయాలా? ఇంకా ఈ సినిమా లోపలికి వెళితే లక్ష్మీదేవిని ఎంత దారుణంగా అవమానించారో చూస్తే ఆ ట్రైలర్లో నాకే ఆశ్చర్యం వేసింది. డైలాగ్ మీరే వినండి. బయటపడాలంటే సాక్షాత్ లక్ష్మీదేవే పచ్చ పచ్చకి నేరుగా మన రంగం పెట్టలేదు కలిసిందే. ఇతను ఈ జిన్నా అనే పేరు ఈ హీరో పేరు. ఈ జిన్నా అనే మతోన్మాది పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఏదో అప్పుల్లో ఉంటాడు. అప్పుల్లో ఉన్నప్పుడు అప్పుల నుంచి బయటపడాలంటే సాక్షాత్ లక్ష్మీదేవి మన ఊరికి రావాల్సిందే అన్నట్టుగా అతను ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఎవరు అంటే ఆ ఇంట్రడక్షన్ చూస్తే నిజంగా చాలా బాధ కలిగిందండి. మీరే చూడండి ఒకసారి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మీరు లక్ష్మీదేవి రంగంపేటలో దిగాల్సిందే అన్నప్పుడు లక్ష్మీదేవి దిగుతూ ఉంటుంది చూడండి. అది చూసారా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో? అలా ఉంటుంది అన్నమాట. కళ్ళద్దాలు పెట్టుకొని ఆమె అలా ఉన్నట్టుగా ఈ డైలాగ్ వెంటనే వాళ్ళు ఒక అశ్లీలమైన దుస్తులతో ఉన్న ఒక స్త్రీని చూపించారు. ఆమె ఎవరో కాదు, సన్నీ లియోన్. సన్నీ లియోన్ ఒక పోర్న్ స్టార్. ఇటువంటి సన్నీ లియోన్ క్యారెక్టర్ని లక్ష్మీదేవితో పోల్చడం అనేది తప్ప కాదా? 100% తప్పే. ఈ టాలీవుడ్ పరిశ్రమ అనేది బాలీవుడ్ని మించిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బాలీవుడ్ తలదన్నింది. ఎందులో? కలెక్షన్లో, సినిమా మేకింగ్లో కాదు, హిందూ దేవుళ్ళను అవమానపరచడంలో. ఈరోజు బాలీవుడ్లో హిందువులు చాలా చైతన్యవంతులయ్యారు కాబట్టి ఇటువంటి సీన్లు బాలీవుడ్ వాళ్ళు పెట్టే ఆలోచన కలలో కూడా చేయరు. కానీ టాలీవుడ్ వాళ్ళకి బాగా కింద బలిసింది ఇంకా, కాబట్టే ఇటువంటి సీన్లు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సినిమాల్లో. ఎక్కడైనా సరే హిందూ పేర్లు పెట్టుకున్న వాళ్ళే నాకు పెద్ద హిందూ దోహులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇటు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందూ దేవుళ్ళని బహిరంగంగా ఇలా అవమానపరచాలంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అరే మనం ముస్లింలు కదా, హిందూ దేవుళ్ళని ఇలా అవమానకరంగా డైలాగులు ఏమైనా రాసినా చేసినా మన మీద చాలా వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అందుకని వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. కానీ హిందువులకి ఆ భయం, ఆ బెరుకు అనేది లేకుండా పోయింది. ఎందుకంటే హిందూ సమాజం నుంచి ఈరోజు ఎవరు కూడా బయటకు వచ్చేసి ఇటువంటి తప్పుడు పనులు చేసే తప్పుడు వాళ్ళని ముడ్డి పగలగొట్టే ఆ రోజుల్లో అసలు లేవు. ఎవరు ఇటు స్వామీజీలు అయితే కానీ ఎవరు కూడా బయటికి రావడం లేదు, మాకెందుకులే అన్నట్టుగానే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి లక్ష్మీదేవి అని పేరు పెట్టేసి వీళ్ళు ఇలా పోర్న్ స్టార్ని చాలా అశ్లీలంగా చూపిస్తూ ఉన్నారు చూడండి. మళ్ళీ ఒకసారి లక్ష్మీదేవి అనగానే ఇలా వస్తుందన్నమాట. అని అసలు ఏమైనా న్యాయమేనా? లక్ష్మీదేవి అనే పేరు ఒకటి తీసేసి మీ డైలాగులో లేదా ఒక మరియమ్మ అని పెట్టుకోండి, లేదా ఇంక పక్క మతం వాళ్ళని పెట్టుకోండి, లేదా ఇంక ఏదైనా పేరు పెట్టుకోండి. మీకు సినిమా ఆడుతుంది కదా. హిందువులను అవమానిస్తేనే మీకు సినిమా ఆడుతుందా? హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తేనే మీకు సినిమా ఆడుతుందా? సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి
ఈ టాలీవుడ్లో ఉండే ఈ తెలుగు హిందువులు మిమ్మల్ని ప్రశ్నించడం లేదు కాబట్టి మీకు నచ్చింది నచ్చినట్టుగా తీస్తున్నారు, మీరు ఆడింది ఆట అయిపోయింది. ఈ సినిమాని కూడా బ్యాన్ చేయాల్సిందే. హిందువులు, తెలుగు హిందువులు ముఖ్యంగా బ్యాన్ చేయడమే కాదు, వాళ్ళ వీరందరూ పబ్లిక్లోకి వచ్చేసి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకైతే ఈ సినిమా రివ్యూలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇందులో ఈ సినిమాల్లో లక్ష్మీదేవికి అవమానం జరిగింది, ఇంకా హిందువుల్ని ఊచకోత కోసి చంపిన జిన్నా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఈ సినిమాని నేను 100% వ్యతిరేకిస్తున్నాను. మీరు కూడా ఆలోచించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. హరి.